నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. అందరికీ మంచి అవకాశం, మీ దగ్గర క్వాలిఫికేషన్ ఉంటే అప్లై అనేది చేసుకోవడానికి ట్రై అనేది చేయండి. చాలా సింపుల్గా అయితే మీరు అప్లై అయితే చేసుకోగలరు. ఇక్కడ వేకెన్సీ అయితే మీరు చూసుకోవచ్చు. ఇక్కడ వేకెన్సీ అని గమనించండి ప్లీజ్. ఇది సౌత్ ఈస్టర్న్ సెంట్రల్ రైల్వే నుంచి అయితే రావడం జరిగింది. అప్లికేషన్ అయితే April 4 నుంచి స్టార్ట్ అవడం అయితే జరుగుతుంది. లాస్ట్ డేట్ May 1 వరకు అయితే మీరు అప్లై అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ వీడియో నుంచి లైక్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి అయితే 50 lakhs మాత్రమే ఎక్స్పెక్ట్ అని చేస్తున్నాను. అండ్ గైస్ ఇక్కడ వేకెన్సీ అని మీరు చూసుకుంటే అప్లెన్సీ నోటిఫికేషన్ అయితే ఉండడం తేరింది. మీరు ఆన్లైన్ ద్వారా అప్లై అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఎలాంటి ఆఫ్లైన్ ద్వారా పంపించకూడదు. మీరు ఓన్లీ ఆన్లైన్లో అప్లై అనేది చేస్తే సరిపోతుంది. వేకెన్సీలో ఫస్ట్ అనేది చూసుకుంటే DRM ఆఫీస్ అలా 39 ఖాళీలు అయితే ఉన్నాయి. దీంట్లో ట్రేడ్స్ అనేది వెల్డర్, గ్యాస్ అండ్ ఎలక్ట్రికల్, టర్నర్, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, స్టోనోగ్రాఫర్ ఇంగ్లీష్, అదేవిధంగా స్టోనో హిందీ, కంప్యూటర్ గోపా వాళ్ళకు, హెల్త్ అండ్ శానిటరీ ఇన్స్పెక్టర్ మిషనిస్ట్, మెకానిక్ డీజిల్, మెకానిక్ ఆటో, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ వాళ్ళకైతే వేకెన్సీ అయితే ఉండడం తేరింది. నెక్స్ట్ వాంగాన్ రిపేర్ వర్క్షాప్, ఇది రాయ్పూర్లో అయితే ఉంటుంది. ఇక్కడ కూడా వేకెన్సీ అయితే ఉన్నాయి. గమనించండి, మీ కేటగిరీలో ఇక్కడ ఎక్కువ వేకెన్సీ ఉంటే అక్కడ అప్లై అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అనేది చేసేటప్పుడు అయితే ఈ నెంబర్ అయితే మీరు నోట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ నెంబర్ అయితే అక్కడ మీరు ఎంటర్ అనేది చేసిన తర్వాతనే మీరు అప్లై అయితే చేసుకోగలరు. క్వాలిఫికేషన్ అయితే మీ దగ్గర 10th class పాస్ అయిన తర్వాత ఐటీ కోర్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు రిలేటివ్ ఫీల్డ్లో అనేది గమనించండి ఫ్రెండ్స్. అది కూడా 10th class మీరు 50% మార్క్స్ అని పాస్ అయి ఉండాల్సి అయితే ఉంటుంది. ఏజ్ లిమిట్ అనేది 15 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల వరకు అయితే మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. SC ST వాళ్ళకైతే 5 ఇయర్ వరకు, OBC వాళ్ళకైతే 3 ఇయర్ వరకు, ఎక్సైజ్ మ్యాన్ వాళ్ళు, అదేవిధంగా PWD వాళ్ళకైతే 10 ఇయర్ వరకు ఏజ్ రాష్ట్రం వర్తిస్తుంది. మీకు డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎక్కడ నుంచి ఎక్కడ వరకు కట్ ఆఫ్ అయితే ఉంటుంది ఇక్కడ ఇవ్వడం తేరింది. అవి అయితే ఇక్కడ మీకు మీరు చెప్పేది చేయండి. ఈ నోటిఫికేషన్ అయితే మన టెలిగ్రామ్ గ్రూప్ అయితే పెడతాను, అక్కడ నుంచి అయితే మీరు చూడండి. అండ్ ఇక్కడ మీకు ట్రైనింగ్ అయితే 1 ఇయర్ మాత్రమే ఉంటుంది. ఆఫ్టర్ అయితే మీకు అనేది యూజ్ అనేది గమనించవచ్చు. Group D ఉద్యోగాలకు అనేది మీకు అనేది 20% రిజర్వేషన్ అయితే కేటాయిస్తారు రైల్వేలో. అందుకే ఇది అప్లై అనేది చేసుకొని వచ్చి అయితే మీరు చేసుకోండి. ఒకవేళ వస్తే మీకు అనేది వెళ్ళైతే చేసుకోండి. స్టైఫండ్ విషయానికి వస్తే పర్లేదు, మీకైతే మీ మంత్లీ అయితే గడిచిపోయే విధంగా స్టైఫండ్ అయితే ఉంటుంది. మ్యాక్సిమం అనేది 8,050 రూపాయలు అయితే మీకు స్టైఫండ్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. ఇవైతే ఇక్కడ మీరు చూసుకోండి. సెలక్షన్ ప్రాసెస్ అయితే చూసుకుంటే మీ క్వాలిఫికేషన్లో వచ్చిన మార్క్స్ అదనంగా షార్ట్లిస్ట్ చేసి వాళ్ళకైతే తీసుకుంటారు. మీకు ఎలాంటి ఎగ్జామ్ కానీ ఇంటర్వ్యూ కానీ ఏమైతే ఉండదు. మెడికల్ ఎగ్జామ్ నార్మల్గా అయితే ఉంటుంది, మరి అంత హైగా అయితే ఉండదు. అప్లై చేసుకోవడానికి అయితే మీరు అప్లెన్సీ పోర్టల్లో వెళ్ళైతే సర్చ్ బై ఎస్టాబ్లిషన్ దగ్గర అయితే మీరు అక్కడ సర్చ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. సర్చ్ చేసిన తర్వాత అయితే మీరు అక్కడైతే ఆ నెంబర్ ఎంటర్ అనేది చేస్తే మీకు సర్చ్ అవుతుంది. ఏ నెంబర్ అని ఇక్కడ మీరు చూసుకుంటే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఏ డివిజన్లో అప్లై అనేది చేయాలనుకుంటారో ఆ నెంబర్ అయితే ఇక్కడ మీరు సర్చ్ అనేది చేస్తే మీకు అక్కడ షో అవుతుంది. అక్కడ మీ ట్రేడ్ అయితే కనిపిస్తుంది. ఆ తర్వాత అయితే మీరు ఆ ట్రేడ్ పైన క్లిక్ అని చేసి అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. చాలా సింపుల్ ప్రాసెస్, అదైతే మీరు చూసుకోండి. థ్యాంక్ యూ. వీడియోస్ లైక్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.